దేవగుడి ఆదినారాయణ రెడ్డి. కడప జిల్లాలో ఈ పేరు తెలియని వారుండరు. కడప జిల్లాలో ఫ్యాక్షన్ లీడర్గా ఒకప్పుడు ఈయన చాలా ఫేమస్. జమ్మలమడుగు రాజకీయాలలో తనదైన ముద్ర వేస్తున్నారు ఆదినారాయణ రెడ్డి. ముక్కుసూటి రాజకీయాలకు, దూకుడు రాజకీయాలకు ఈయన కేర్ ఆఫ్ అడ్రస్. 2019 ఎన్నికల తర్వాత ఆయనకు బ్యాడ్ టైం స్టార్ట్ అయిందనే చెప్పాలి. 2024 ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఆయన అడుగులు ఎటువైపు అనేది ఇప్పుడు జిల్లాలో చర్చగా మారింది. ఆదినారాయణ రెడ్డి మార్క్ రాజకీయాలు డిఫరెంట్ స్టైల్. 2004 నుంచి 2014 వరకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి రామసుబ్బారెడ్డిని వరుసగా 3 సార్లు ఓడించారు. 2 సార్లు కాంగ్రెస్, 1 సారి వైసీపీ అభ్యర్థిగా ఆదినారాయణ రెడ్డి గెలిచారు. 2016 వైసీపీని వీడి టీడీపీ కండువా కప్పుకున్నారు. బీటెక్ రవిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించడంలో ఆదినారాయణ రెడ్డి కీలక పాత్ర పోషించారన్న చర్చ ఉంది. దీంతో చంద్రబాబు ఆదినారాయణ రెడ్డికి మంత్రి పదవిచ్చారు. 2019 కడప టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో మొదటిసారిగా ఆదినారాయణ రెడ్డికి ఓటమి ఎదురైంది. తర్వాత ఆయన బీజేపీ పంచన చేరారు. స్థానిక సంస్థలు, పంచాయతీ ఎన్నికల్లో తన మద్దతుదారులను గెలిపించుకుని తన సత్తాను మరోసారి నిరూపించుకున్నారు ఆది. ఇక సీన్ కట్ చేస్తే ఆదినారాయణ రెడ్డి అన్న కుమారుడు భూపేష్ రెడ్డి జమ్మలమడుగు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఒంటి చేత్తో పసుపు జెండాను జనాల్లోకి తీసుకెళ్తున్నారు. ఈ మధ్యకాలంలో టీడీపీ చంద్రబాబు నాయుడు గండికోట ప్రాజెక్టు పరిశీలనకు వచ్చిన సమయంలో జమ్మలమడుగు టీడీపీ టికెట్ భూపేష్ రెడ్డికే అని పరోక్షంగా చెప్పకనే చెప్పారు. దీంతో బీజేపీలో ఉన్న ఆదినారాయణ రెడ్డి పోటీ ఎక్కడా అనేది ఇప్పుడు నియోజకవర్గంలో చర్చగా మారింది. మరోవైపు ఆదినారాయణ రెడ్డి పక్క నియోజకవర్గం పొద్దుటూరు వైపు కూడా చూస్తున్నారని టాక్ నడుస్తుంది. బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తు కుదిరితే జమ్మలమడుగు నుంచి పోటీ చేస్తారా, పక్కనే ఉన్న పొద్దుటూరు నుంచి పోటీ చేస్తారా అన్న ప్రశ్నలు ఆదినారాయణ రెడ్డి చుట్టూ తిరుగుతున్నాయి. అయితే ఆదినారాయణ రెడ్డికి గత ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, ముస్లిం సామాజిక వర్గం వారు అండగా నిలిచారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేస్తే ఈ 3 సామాజిక వర్గాలు ఆదినారాయణ రెడ్డికి ఎంతవరకు అండగా నిలుస్తాయన్నది ఇప్పుడు జరుగుతున్న చర్చ. ఎందుకంటే ఈ 3 సామాజిక వర్గాలు బీజేపీ పార్టీకి వ్యతిరేకం అన్నది నగ్న సత్యం. మరోవైపు ఆదినారాయణ రెడ్డి ముఖ్య అనుచరులు కూడా తిరిగి వైసీపీ గూటికి కానీ లేక టీడీపీ గూటికి కానీ వెళ్లాలని, బీజేపీలో ఉంటే మనకు మనగడ ఉండదని ఆదినారాయణ రెడ్డికి సూచనలు చేసినట్లుగా టాక్ వినబడుతుంది. చూడాలి మరి ఆదినారాయణ రెడ్డి అడుగులు ఎటువైపు అనేది.